వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు భాస్కర్స్ బయాలజీ. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత పారామెడికల్ కోర్సులు ఏంటంటే చూద్దాం ఒకసారి. ఇందులో మనకి ఫస్ట్ ఫిజియాలజీ, నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ, ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ అసిస్టెంట్, రేడియోథెరపీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, కార్డియాలజీ టెక్నీషియన్, కార్ట్ ల్యాబ్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ, మెడికల్ ఇమేజింగ్. సో దీంతో పాటు ఇంకేంటంటే ఎంపీహెచ్డబ్ల్యూ ఒకటి ఉందండి, ఇది ఓన్లీ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ ఇది. అలాగే అనస్థీషియా టెక్నీషియన్, డెంటల్ హైజనిస్ట్ అండ్ టెక్నీషియన్, అలాగే ఆడియోమెట్రీ ట్రైనింగ్, థియేటర్ టెక్నీషియన్, హాస్పిటల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్, కార్డియాలజీ పర్ఫ్యూజ్ టెక్నీషియన్, అలాగే వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కాల్ సెంటర్ అసిస్టెంట్. సో ఇక్కడ మనకి ఈ 24 వరకు ఉన్నవి ఏంటంటే ఇవి ఇంటర్మీడియట్ బైపీసీ వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత చేసినటువంటి కోర్సులు ఇవి. అలాగే నెక్స్ట్ వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సులు మనకు కొన్ని ఉన్నాయి. ఇవి అవి ఏంటంటే ఫస్ట్ కాల్ సెంటర్ అసిస్టెంట్ ఒకటి, డిజిటల్ ఫోటోగ్రాఫర్ ఒకటి, ఈవెంట్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ఒకటి, అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్లోరికల్చర్, ల్యాండ్స్కేపింగ్, నెక్స్ట్ ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి ఉంది. సో వీటితో పాటు మనకి ఏంటంటే హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఒకటి ఉంది, అలాగే హౌస్ కీపింగ్, అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషనల్ సైన్స్, మెకానిక్ కంప్యూటర్ హార్డ్వేర్, నెక్స్ట్ ఏంటంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఒకటి, నెట్వర్క్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ టెక్నీషియన్, దీన్ని మనం రేడియో డయాగ్నోసిస్ అంటాం, అలాగే నెక్స్ట్ టూరిస్ట్ గైడ్, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ఒకటి, నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఒకటి, స్టెనోగ్రఫీ ఒకటి, ఇది ఇంగ్లీష్లో ఉంటుంది మనకి ఇది, అలాగే మనకి సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే పైలట్ లైసెన్స్ ఒకటి, జిమాలజీ ఒకటి.